హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హేమలత. నేను యూట్యూబ్ బ్లాగ్ ఛానల్ చేస్తున్నాను. జిహెచ్ఎస్ వెల్తీ టిప్స్ ఛానల్ నేము. సో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే, నాకు తెలిసినవి, నేను ఎవరి దగ్గర అయినా నేర్చుకున్నవి, నాకు తెలిసిన టిప్స్, అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను చేసేవి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సో ఇవాళ నేను ఫస్ట్ అలసందలు ఉంటాయి కదా, వైట్ కలర్లోవి, అంటే రెడ్ కలర్వి కూడా బాగుంటాయి, అవి మనకు ఊరు దగ్గర దొరుకుతాయి. సో ఇక్కడ మాకు దొరకలేదు. నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెల్లవి ఉంటాయి కదా, బొబ్బర్లని కూడా అంటారు వాటిని, అవి తీసుకొచ్చుకుంటాం ఎప్పుడు. సో ఆ అలసందలతో ఎలా చేయాలి వడలు, అలసందల వడలు ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇది నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేశానండి. ఇది నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము అలసందలు ఒక గ్లాస్ తీసుకున్నామండి. అవి బాగా ఏమన్నా రాళ్ళు, ఏమైనా పుల్లలు అలా ఉంటాయి కదా, అవి ఏం లేకుండా తీసుకోవాలి, చూసుకోవాలి, రాళ్ళు లేకుండా చూసుకోవాలి ఫస్ట్. తర్వాత అవి నానబెట్టుకోవాలండి, ఒక 5 to 6 hours నానబెట్టుకోవాలి. నానబెట్టక ముందే బాగా కడుక్కోవాలండి. నానబెట్టిన తర్వాత కడిగామంటే అవి పొట్టు కూడా వచ్చేస్తాయి. సో ముందే కడుక్కోవాలి. ముందే కడుక్కోవడం వల్ల దాంట్లో ఏమైనా కెమికల్స్, అదే మందులు వేసి చేస్తారు కదా వాటికి, ముందే కడుక్కున్నామంటే అవి నానేలోపు మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. ముందే కడుక్కోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి ఫస్ట్ అలసందలన్నీ తీసుకొని, కొంచెం ఉప్పు అంటే టేస్ట్ తగ్గట్టు, నేనైతే కల్లుప్పే వాడతాను ఎక్కువ. సాల్ట్ అది కల్లుప్పు సరిపోనప్పుడు ఇంకా సాల్ట్ యూజ్ చేస్తాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, అల్లం అన్నమాట, అల్లం ఒక ముక్క, చిన్న ముక్కేనండి. మన ఇష్టం, కొందరు ఇష్టపడని వాళ్ళు వేసుకోకపోవచ్చు, ఎక్కువ వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే అల్లం తింటే బాగా డైజెషన్ అయ్యిద్ది కదా. సో అల్లం తినడం మంచిదే కాబట్టి నేను కొంచెం అల్లం కూడా వేస్తాను. కొందరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకుంటారు, అది తినే వాళ్ళని బట్టి ఉంటుంది. సో నేను ఇంకా ఇట్లా చేసుకుంటానండి, కొంచెం వాటర్ వేస్తాను, ఎందుకంటే వట్టి వేసామంటే అది కరెక్ట్గా రాదనమాట. మిక్సీ చేసుకున్న తర్వాత ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని ఇంకా దీంట్లో కలిపి పెట్టేసుకోవాలండి. అన్నీ పచ్చిమిర్చి ఇష్టపడిన వాళ్ళు వేసుకోవాలి, కారంగా వద్దు అనుకున్న వాళ్ళు ఇంత కలిపి పెట్టేసుకోవాలి. ఇదంతా కలిపేసి సాల్ట్ జారకపోతే కొంచెం సాల్ట్ ఎక్స్ట్రా వేసుకొని కలుపుకోవాలి. కలిపేసి నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి కాసేపు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమైందంటే మనకి ఒక 1/2 hour అయినా ఉన్నా చాలండి. ఎందువల్లంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు అవి చేసుకున్నాం కదా, క్రిస్పీగా భలే ఉంటాయంటే అసలు చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఈ లోపల ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కేసిందండి. ఈ లోపల మనం ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, 1/2 hour అయిపోయి తీసుకున్నాను. తీసుకొని కొంచెం వాటర్, ఇట్లా కవరు కొందరు చేతితోనే చేస్తారు, చేతితో పాల కవర్లో కూడా చేస్తారు, నాకు ఇట్లానే అలవాటు ఫస్ట్ నుంచి. సో నేను ఇలాంటి కవర్లే వాడతాను. తీసుకొని ఇంకా నూనె హీట్ ఎక్కిపోయింది కదండి, త్వర త్వరగా వేసేసుకోవచ్చండి. వేసేటప్పుడు త్వర త్వరగా వేయడం అంటే ఒకేసారి అన్నీ వేయడం కాదు, ఆ వడ వేస్తాం కదా బాండిల్లో, అవి వేసిన తర్వాత అది పైకి తేలేలోపు అంటే తేలిన తర్వాత వేసుకోవాలండి. అలా వేయడం వల్ల ఏమైందంటే వాడలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. సో అందుకని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగానే వేసుకోవాలి. హీట్ ఎక్కిపోయింది కదా బాగా, ఇప్పుడు 1 by 1 వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు హీట్ ఎక్కేసింది, అన్నీ వేసేసుకున్నాను. కొంచెం నాకు వీడియో ఫస్ట్ టైం కదా, సో నేను మేనేజ్ చేసుకోవడం కష్టమైంది, అందువల్ల కొంచెం అలా వచ్చింది. అట్లా నేను వేసేసుకున్నాను ప్యాన్లో 1 by 1. నేను ఈ వడలకు కూడా కొంచెం మధ్యలో హోల్ చేస్తాను. సో హోల్ చేస్తాను కాబట్టి బాగా అన్నీ ఉడికేస్తాయి అన్నమాట, మరీ హైలో కాకుండా కొంచెం తగ్గించుకోండి అన్నమాట, ఉడకాలి కదా లోపల. అందువల్ల అవి అన్నీ వేసేసానండి నేను కూడా, ఉడికేస్తున్నాయి అన్నీ. ఇంకా నేను చిన్న బాండీలు పెట్టాను, కొంచెం ఆయిల్ పెట్టాను కదా, అందువల్ల కొంచెం తక్కువ వేసుకున్నాను, 3-4 వడలు వేస్తాను. మళ్ళీ ఆయిల్ని వేస్ట్ చేయకుండానే నేను ఇట్లా దోశ వేస్తాను కదా, దోశలు అట్లా వాడుకుంటానండి. ఇంకా అదిగో వేసేసానండి, ఇంకా కాలుతూ ఉన్నాయి. ఇంకా అవి తిప్పుకుంటుండాలి, అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి, అట్లా ఒకదానికొకటి అతుక్కున్నాయేమో చూసుకుంటూ అవన్నీ తిప్పుకుంటూ ఉంటే అతుక్కోకుండా ఉంటాయి.
అందుకే వడలు అతుక్కోకుండా ఉండాలంటే ఒకటి తేలిన తర్వాత ఇంకోటి వేసుకోవాలన్నమాట. ఇట్లా చేసేసానండి. సో వడ ఎక్కువ ఎక్కువ మంట పెట్టామనుకో మాడిపోతాయి, ఆనియన్స్ అవి వేస్తాం కదా మనము, సో అవి మాడిపోయినట్టు కలర్ మారిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం మీడియం కన్నా కొంచెం పెట్టుకున్నామనుకో బాగా ఉడికిపోతాయి అన్నమాట లోపల. లేకపోతే అవి కొంచెం కలర్ రాగానే తీసేసామనుకో అవి మనకి ఉడక లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి, అప్పుడు అంత టేస్ట్ ఏమనిపోవు కదా. సో అందువల్ల ఏంటంటే ఉడక దాకా చూసుకొని కొంచెం తిప్పుకుంటూ ఉండాలి, టూ సైడ్స్ ఒకేలాగైన తర్వాత అయిపోయాయి కదా ఇంకా. సో ఇంకా మనం తీసేసుకుంటాం అన్నమాట అవన్నీ. ఇవన్నీ ఒక ప్లేట్లో మనము ఇప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంది అని ఫీల్ అవుతారు కదా, మామూలుగా తినేసినా ఏం అంతేం ఆయిల్ ఉండదు మనకి. మేమైతే నేనైతే మామూలుగా తినేస్తాను. కిడ్స్కి పెట్టేటప్పుడు మాత్రము టిష్యూస్ ఉంటాయి కదా, అవి వేసేసి దాని మీద వేసేస్తాను అనమాట. దాని మీద వేసి ఆ టిష్యూస్తో ఇట్లా ఒత్తేసామంటే ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఆ టిష్యూస్ లేకపోతే న్యూస్ పేపర్ మీద అయినా వేసుకోవచ్చు. న్యూస్ పేపర్ మీద వేసినా కానీ ఆయిల్ అంతా వచ్చేస్తుంది కాబట్టి పెట్టేసుకోవచ్చు. నేనైతే మామూలుగా తినేస్తాను, క్రిస్పీగా ఉంటాయి, అట్లా ఒత్తితే మెత్తగా అయిపోతాయనే ఫీలింగ్ ఉంటుంది నాకు. కిడ్స్కి కూడా అట్లానే పెట్టేస్తాను ఒక్కోసారి ఒక్కసారి. వాళ్ళ ఆయిల్ ఏమి ఎక్కువే ఉండదు, నేను మ్యాక్సిమం సన్ఫ్లవరు ఇట్లా వాడతాము మేము. సో ఆయిల్ పెద్దగా ఏమి అనిపించదండి, ఇంకా కాగేసాయి. ఇంక వీటన్నిటిని తీసేసుకొని ఇంక మనం బౌల్ ప్లేట్లో పెట్టేసుకుందాము. ఈ వడలు మాత్రము కొందరు ఇష్టపడరు సాస్తో తినేకి, అంటే పెద్దవాళ్ళు ఇష్టపడరు కదా. వాళ్ళు కొబ్బరి పొడి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మా ఇంట్లో మేము పిల్లలకి సాస్ వేసే పెడతాను, ఇంకా మేము మాత్రము నేను కూడా సాస్ వేసుకునే తింటా అండి. మా హస్బెండ్కి మాత్రం కొబ్బరి పొడి ఉంటే తినేస్తారనమాట, తను ఆయనకి మాత్రం కొబ్బరి పొడి ఉండాలి కంపల్సరిగా ఏ వడైనా కానీ. సో ఆయన వరకు కొబ్బరి పొడి, మాకు సాస్ వేసుకొని తింటే ఇవి క్రిస్పీ క్రిస్పీగా వేడివేడిగా చాలా బాగుంటాయండి, సూపర్గా ఉంటాయి. అందుకే ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కానీ నచ్చినట్లయితే మాత్రము మళ్ళా మళ్ళా చేసుకొని తినాలనిపిస్తుంది అన్నమాట. మాకి మా పిల్లలు బాగా తింటారు, అందుకే నేను అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా చేస్తాను మ్యాక్సిమం. వాళ్ళకి బాగా తింటారనమాట, ఇంకా వాళ్ళు తినేవి మనం చేస్తాం కదా ఎక్కువ, కనీసం ఏమైనా తింటారులే అనేది తినరు కదా అని చెప్పేది, అందుకని నేను చేస్తానండి. ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, అలసందల వడలు. అలసందల వడలకి సాస్ అయినా బాగుంటుంది, కొబ్బరి పొడైనా సూపర్గా ఉంటుంది, సాస్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. కిడ్స్తో పాటు నేను కూడా సాసే తింటాను, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, కొబ్బరి పొడైనా కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్. థ్యాంక్ యూ.